అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వరద బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పర్యటించారు. అనారోగ్య కారణంగా నెల రోజులుగా ఇంటికే పరిమితమైన ఆయన చిత్రావతి నది పరివాహక ప్రాంతాలైన రాయలవారపల్లి వద్ద వరద నీటి కొట్టుకుపోయిన వంతెనను అదేవిధంగా కోవెలగుట్టపల్లి చిత్రావతి నది చెక్ డ్యాం పరిశీలించారు. వరద ముంపునకు గురైన పుట్టపర్తిలోని గ్రౌండ్ ఏరియా ఎస్ఎస్ఎఫ్ స్కూల్ ఏరియా వృద్ధాశ్రమం సాయినగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ప్రెజర్ ఉంటాయి అన్న, ఎక్కువ మంది ఎక్కండి అన్న, ఇరిగింది అన్న, అది కింద సపోర్ట్ లేదు. పెద్దమ్మ కరెంట్ కనెక్షన్ ఉన్నదా నీకు? ఉండాలి. నవంబర్ మాసం 19వ తారీఖున 20వ తారీఖున వచ్చినటువంటి ఫ్లడ్ రిలీఫ్ పనులలో ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసింది. మీకందరికీ తెలుసు, మన చిత్రావతి పుట్టపర్తి చిత్రావతి నదీ పరివాహక ప్రాంతంలో కుడి పక్కన ఉండేటువంటి చాలా ఇండ్లకు కూడా డ్యామేజ్ జరిగింది. అంటే ఆ ఇండ్లన్నీ నదీ పరివాహక ప్రాంతంలో కట్టుకోవడం జరిగింది. అందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. మీకు ఎక్కడ అడిగితే అక్కడ ఏ ఏరియాలో మీకు కావాలనో చెప్పండి, ఆ ఏరియాలో మీకు ఇప్పించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి మీరు వెకేట్ చేసి, ఇప్పటికైనా ప్రకృతి విలయం ఏ విధంగా ఉంటుందనేది మనం చూసాం కాబట్టి, ఇప్పటికైనా మీరందరూ మేల్కొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి మీకు స్థలాలు ఇప్పించేదాన్ని నేను సిద్ధంగా ఉన్నాను. అక్కడ ఇల్లు కట్టించేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ఆ ఏదైతే స్థలాలు అవన్నీ ఆక్యుపై చేయడం వలన ఏమవుతుందంటే, భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వలన వచ్చే నష్టంను ఎవరూ పూడ్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన సాయినగర్లో ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఈ 1వ వార్డు 2వ వార్డు 3వ వార్డు ఈ వార్డులలో జరిగినటువంటి ఏదైతే నీరు ఎక్సెస్ వాటర్ రావడంతో, ఒక్కసారిగా ఎక్సెస్ వాటర్ రావడంతో ఆ ఏరియా మొత్తము జలదిగ్బంధం కావడం జరిగింది. వాటికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందించింది. తక్షణ సాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అందరికీ ఆర్థిక సాయం అందించడం జరిగింది. అదేవిధంగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా అందించడం జరిగింది. కొంతమంది పని కట్టుకొని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, మేము ప్రజల మనసులము, వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం పని లేదు, పని చేసుకుంటే ముందరికి పోవడమే మా లక్ష్యం.
అంతకంటే ఎందుకంటే వాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు ప్రభుత్వం ఏం చేయలే అది చేయలే ఇది చేయలే అని ప్రభుత్వం ఏ ప్రభుత్వం స్పందించి చెప్పండి మీరు ఈరోజు నేను చారుపల్లి అనే ఒక గ్రామంలో నల్లమాడ మండలంలో దాదాపుగా 10 ఇండ్లు పడిపోతే 10 ఇండ్లకు 90,000 రూపాయలతో వాళ్ళకి చెక్కులు కూడా ఇచ్చేశాం వాళ్ళ ఖాతాల్లో డబ్బులు కూడా జమ అయిపోయినాయి ఇంత చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన 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 ఈ చిత్రావతి నదిలో కూడా మన రాయలవల్లిపల్లి ఒక పాప కొట్టుకొని పోతే తక్షణమే గౌరవ కలెక్టర్ గారికి నేను దృష్టి తీసుకోవడం మనం అది ఇమీడియట్గా వాళ్ళు 5 లక్షలు చెక్కు రావడం ఆ పిల్లల పేరు మీద చెక్కు డిపాజిట్ చేయడం కూడా జరిగిపోయింది ఇవన్నీ కళ్ళకు కనపడతా ఉన్నాయి కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సారు రఘునాథ్ రెడ్డి గారికి కానీ ఇవన్నీ కనపడవు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏదో ఒక ప్రకృతి విలయంలో కూడా ఒక పైశాచిక ఆనందం పొందుతూ ప్రభుత్వం చేసినటువంటి మంచిని కూడా చెడుగా చిత్రీకరించడం అనేది వాళ్ళకే చెల్లుతుంది మా చేత కాదు అట్లాంటి మీ ఇంత ముందు చేరినప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం పంట నష్టం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 5,000 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు సాయం చేస్తానని చెప్పారు అన్ని ఎస్టిమేట్స్ జరుగుతూ ఉన్నాయి రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా వచ్చి మొన్నటి రోజున రివ్యూ చేసుకొని పోయారు కొంతమంది ఈ పని కట్టుకొని ఏవో మాటలు మాట్లాడేదని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలకు మేము ఒకటే చెప్పుకుంటున్నాం ప్రభుత్వమే పేరే ప్రజల ప్రభుత్వం అని కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే నష్టపోయి ఉన్నారో వారికి అందరికీ సాయం చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద ఎత్తుకున్నారు.